హైదరాబాద్ నగరవాసులకు వారం రోజుల పాటు గజగజ వణికిపోయింది. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అధిక చలి వాతావరణం నెలకొంది. నిజం చెప్పాలంటే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాలన్నీ కూడా రోడ్లు కొట్టుకుపోవడం, జనాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇక ఇప్పుడు హైదరాబాద్ వాసులకు మరొక పెద్ద ముప్పు ఏంటి అంటే అత్యంత అల్పమైన ఉష్ణోగ్రతల వల్ల అధిక చలి వాతావరణం నెలకొంది. దీంతో చాలామంది జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. గత 54 ఏళ్లలో ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఈ సమయంలో ఇదే తొలిసారి. జూలై 13వ తేదీన ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా 20 డిగ్రీల కన్నా తక్కువగానే డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. 1968 జూలైలో ఇలాగే 18.6 డిగ్రీలకు టెంపరేచర్ రికార్డ్ అవగా అదే చాలా అత్యంత చలి రోజుగా అంటే కోల్డెస్ట్ డేగా నిలిచింది. ఈ నెల 13న ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్కు తగ్గడంతో గడిచిన 5 దశాబ్దాలలో సెకండ్ కోల్డెస్ట్ డేగా నమోదైంది. అయితే ఇదే నెల 10వ తేదీన కూడా టెంపరేచర్ 20.4 డిగ్రీ సెల్సియస్కు పడిపోవడం థర్డ్ కోల్డెస్ట్ డేగా నమోదైంది. ముఖ్యంగా చెప్పాలి అంటే దీన్ని బట్టి చూస్తే భాగ్యనగరం ఇటీవల ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మకంగా చలి రోజులను అనుభవించింది. దీని కారణంగా చాలామంది ఊపిరితిత్తులు అలాగే దగ్గు, జలుబుతో పాటుగా వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. జూలై 9 నుంచి 5 రోజుల పాటు సిటీ మీద దట్టమైన మేఘాలు కమ్ముకోవడం, ఏక బిగువున వర్షం కులవటం, ముసురు దీనికి ప్రధాన కారణాలు. అయితే ఎట్టకేలకు ఈ చలి దుప్పటి నుంచి హైదరాబాద్ తేరుకుంది. మేఘాలు తొలగిపోయి సూర్యుడు కనిపించడంతో ఉష్ణోగ్రతలు యథాస్థాయికి వచ్చేశాయి. అయినప్పటికీ కూడా రేపటి నుంచి 19వ తేదీ వరకు అల్లో అలర్ట్ ఉంది. అంటే దాదాపుగా 7 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్తో పాటుగా సెంట్రల్ తెలంగాణ పరిధిలో 10 జిల్లాలకు హెచ్చరిక వచ్చింది. దాంతో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వాసులు మళ్ళీ తిరిగి దీనిపైన దృష్టి సారిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.